భారత్ లో టిక్ టాక్ హవా తగ్గిపోతుందా? కరోనాతో పాటు హింసను ప్రేరేపించేలా ఉందంటూ టిక్ టాక్ వినియోగించే యూజర్లు తగ్గిపోతున్నారా? అంటే అవునని అంటున్నారు నిపుణులు. మన దేశంలో టిక్ టాక్ ను బ్యాన్ చేయాలనే డిమాండ్ వినిపిస్తున్నాయి. ప్రపంచ దేశాలని శవాల దిబ్బలుగా మార్చేస్తున్న కరోనా చైనాలో పుట్టడం, అదే దేశానికి చెందిన వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ లో హింసను ప్రేరేపించేలా వీడియోలు ఉండటంతో నేటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గూగుల్ ప్లేస్టోర్లో ఈ యాప్కు దారుణమైన రేటింగ్స్ ఇస్తున్నారు. అంతేకాదు, అన్ని విదేశీ వస్తువుల్ని బ్యాన్ చేయాలని, స్వదేశానికి చెందిన వస్తువుల్ని ప్రోత్సహించాలని కామెంట్స్ చేస్తున్నారు. మన దేశంలో టిక్ టాక్ కు పోటీగా డిజైన్ చేసిన మిత్రోన్ యాప్ను వినియోగిస్తున్నారు. మిత్రోన్ యాప్ను ఐఐటి రుక్మి విద్యార్థి శివాంక్ అగర్వాల్ రూపొందించాడు. కేవలం నెల రోజుల్లో ఈ యాప్ డిజైన్ చేయడం, డిజైన్ చేసిన తక్కువ సమయంలోనే 50 లక్షలకు పైగా యూజర్లు సొంతం చేసుకోవడంతో ఇండియాలో టిక్ టాక్ కాలం చెల్లినట్లే అంటున్నారు నేటిజన్స్. ప్లేచార్ట్లో ఫ్రీ యాప్స్ జాబితాలో మిత్రోన్ 12వ స్థానంలో ఉంది. ప్రస్తుతానికి ఐఓఎస్ వినియోగదారులకు ఈ యాప్ అందుబాటులో లేదు. ప్రధాని మోడీ ఎక్కువగా మిత్రోన్ అనే పేరును ఉచ్చరిస్తూ ఉంటారు. దీని కారణంగా కూడా బ్రాండ్ నేమ్ పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం యాప్ను వినియోగించే యూజర్ల సంఖ్య పెరుగుతుందని, కొన్ని ఎర్రర్స్ వెలుగులోకి రావడంతో ఆ యాప్ను మరింత సౌకర్యంగా డిజైన్ చేస్తున్నట్లు మిత్రోన్ సంస్థ తెలిపింది.